కేసీఆర్ మీద యమా కోపం వచ్చింది. పాట బాడి మరీ కేసీఆర్ని దెడుతున్నాడు. ఆ పాటే కాదు, అద్భుతమైన ఆ గొంతును కూడా మనం ఒకసారి అందాం. అందుకో ఎర్రబెల్లి బండి వెనుక బండి కట్టి ఏ బండ్లే ఏ బండ్లే ఏ బండ్లే. పాట మర్చిపోయినట్టున్నావుగా, ప్రాక్టీస్ లేకుండా స్టేజ్ ఎక్కితే ఇట్టాగే ఉంటది. 16 బండ్లలో ఏ బండ్లే ఎక్కుతావురో, నీ గోరి ఎక్కడ కట్టాలరో. నిజాం సర్కార్ అని ఆ పాట బాడి ఓట్లు సంపాదించుకున్నవే. ఈ పాట బాడే కేసీఆర్ ఓట్లు సంపాదించుకున్నాడు అంటావు, మరి ఇదే పాట మీరు బాడినా ఓట్లు ఎందుకేయలేదంటావు? వాళ్ళందరికి ఏం జవాబు చెప్తావు? ఇంకేం చెప్తాడు, ఆల్రెడీ నిజాం ద గ్రేట్ అని చెప్పాడుగా. మన సంస్కృతిని హేళన చేసిన నిజాం రాజు, అంటే నిజాం రాజు ఏళ్ళ చేస్తే ఆయనను పొగడటం వల్ల. కేసీఆర్ పొగిడాడని నువ్వు తిడుతున్నావు, ఆయన ఎప్పుడు పొగడతాడో ఎప్పుడు తిడతాడో తెలవదు. మొత్తానికి పోయిన నిజాం పెద్ద కోంపటే పెట్టాడుగా. సాకలైలమ్మ గురించి పొగుడుతావు, వాస్తవమే ఆమె పోరాట వీరురాలు. మరి ఆమెకి ఏం జవాబు చెప్తావు? దొడ్డి కోరేకేం చెప్తావు? వాళ్ళందరి పేరు మీద భవన్లు కట్టిస్తున్నాడు కదా, గొప్పగా గౌరవించుకుందామని చెప్పాడుగా, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు ఎర్రబెల్లి? కేసీఆర్ గారి ప్రవర్తన ఇది మంచి పద్ధతి కాదు. సీరియస్ వార్నింగ్ లేకుంటే కామెడీయా? ఇదే మొక్క నువ్వు కేసీఆర్ ని ఆ అర్ధరాత్రి గెలిచినప్పుడు చెప్పుంటే బాగుండేది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖండిస్తారులే గానే రేషన్ కార్డుల గోలేందో చెప్పు. రేషన్ కార్డ్స్ కూడా 40% పోయినాయి. నువ్వు చెప్పేది చంద్రబాబు తీసేసిన లిస్టా లేక కేసీఆర్ కట్ చేసినయా? నేను చెప్పా మొదటి నుంచి. ఏం సర్వే చేయించావా? ఈ సర్వే ఏంది? ఆ సర్వే లిస్ట్ తోనే అందరి కార్డులు పీకేస్తున్నారంట. ఒక బోక సర్వే. మీ చంద్రబాబు కూడా నాకంటే నీకంటే ముందే సర్వే పేపర్ల మీద సంతకం పెట్టాడు, మర్చిపోయావా? నువ్వు బియ్యం 4 కిలోలు నుంచి 6 కిలోలు ఇస్తే ఎవరికి లాభం జరుగుతుంది? నేను నీలా మాజీ డీలర్ ని కాదుగా, నువ్వే చెప్పు. పేదవాళ్ళ రేషన్ కార్డ్స్ అన్ని తీసావు, పెన్షన్స్ అన్ని పోయినాయి, 40% రేషన్ కార్డ్స్ పోయినాయి. ఏం చేస్తావు ఎర్రబెల్లి, నువ్వు ప్రతిపక్షంలో ఉండి పేదాళ్ల కోసం తెగ ఆడేస్తున్నావు. ఆడ మీ బాబు మీద కూడా జగన్ ఆడేస్తానే ఉన్నాడు, అందరి మీద సెటైర్ అయ్యలేక నేను చేస్తున్నా. ట్రాక్టర్ ఉంటే తీసేశావు, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఫైనాన్స్ లో తీసుకొచ్చాడు, కారు ఉన్నా ఫైనాన్స్ లో తెచ్చాడు. కారున్నా రేషన్ కార్డు ఇయ్యాలంటావా ఏంది? డబ్బు ఉన్నోళ్ళంతా ఫైనాన్స్ లోనే తెస్తారులే. టాక్సీ నడుపుకునే కార్ అయితే వాకే, బెంజ్ కారు లోన్ లో తెచ్చాడని మాత్రం కార్డు అడగబాక రాజా. ఎవరు సుఖంగా లేరు పేదోళ్ళు. రాజకీయ నాయకులకు ఉన్నంత సుఖం పేదోళ్ళకి ఎన్నడూ రాదులే, అది వాళ్ళ దురదృష్టం, నాయకుల అదృష్టం. వాళ్ళ ఆస్తులు వచ్చిన ఆదాయం చూడాలి గాని వాళ్ళ ప్రవర్తన చూసి రేషన్ కార్డు తీసేయటం తెలుగుదేశం పార్టీ. ప్రవర్తన చూసి కార్డులు పెన్షన్లు పీకేశారు అంటావు, ఏం చేస్తాం మాయాలోకం. పేదోళ్ళు ఒంటి నిండా కొత్త బట్టలు వేసుకున్నా ప్రభుత్వాలు ఓరవడంలే, కార్డు కావాలంటే గుడలు దించుకోవాలంటారు. బాగా పాట పాడావు గానే ఇంకెళ్ళిరా స్వామి, ఇది ఇయాల్టి మావ మజాక. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ. బాయ్.